టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. రెండు బ్రిడ్జిలు కడితే అప్రోచ్ రోడ్డు వేయడం చేతగానే నువ్వా అభివృద్ధి గురించి మాట్లాడేది వసంత కృష్ణ ప్రసాద్. పూరగొట్ట అంటే ఏమిటో తెలియని నువ్వా పూరగొట్ట గురించి మాట్లాడేది. కొండపల్లి అడవులను జక్కంపూడి షా కొండలను కొట్టేశావు, దానికి సమాధానం చెప్పు. మేము 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేశాం, ప్రతి ఒక్కరూ మాట్లాడతారు, మీరు ఏం చేశారో సమాధానం చెప్పండి. అంటే ఈ ఎదురుదాడి ఏంటి? ఎవరైనా నీ అవినీతిని, నీ బావమరిది అనుచరుల అవినీతిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పత్రికల మీద ఏడవటం, యూట్యూబ్ ఛానల్స్ని బ్యాన్ చేయడం మీరా మాట్లాడేది? నువ్వెందుకు పాదయాత్ర చేసావు, నువ్వెందుకు ఇల్లు పడగొడితే నువ్వెందుకు వెళ్ళి మాట్లాడతావు, ఇవన్నీ కూడా పూరగొట్ట గురించి మాట్లాడుతున్నాడు. పూరగొట్ట గురించి మాట్లాడే నైతికారత నీకు ఎక్కడుందాయా? పూరగొట్ట ఉందని ఎవరికి తెలీదు. ఆ పూరగొట్టనే చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఆయన క్యాబినెట్లో క్లియర్ చేయటం వల్ల కొన్ని వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 2 సెంట్లు పట్టా ఇస్తే ఈ దత్తమ్మ సమర్థ ప్రభుత్వం దాన్ని సెంటున్నర చేశాడు. సెంటు అంటున్నాడు ఇవాళ, సెంటులో ఏ పేదవాడు ఎలా ఉంటాడో బుద్ధి జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. గతంలో 2 సెంట్లు 3 సెంట్లు 5 సెంట్లు ఇచ్చారు, దాన్ని వాళ్ళు సెంటున్నర ఇచ్చి ఇచ్చిన 2 సెంట్లని సెంటున్నర చేశాడు. మళ్ళీ ఇంకా పూరగొట్టలు నేను ఉద్ధరించామని మాట్లాడుతున్నాం. ఎమ్మెల్యే ఇటన్నిటి కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలే ఓటైన ఆయుధంతో బుద్ధి చెప్తారు. కొండపల్లి గుట్టకే సమాధానం చెప్పవు, పోయిన పునిగి చెట్లకి సమాధానం చెప్పవు, కపలవాయు సత్రం భూములకి సమాధానం చెప్పవు, చించిన 10 రూపాయలు 20 రూపాయల నోటుకి కొండపల్లిలో ఇబ్రహంపట్నంలో సమాధానం చెప్పవు, షాబాద్ జక్కంపూడి కొండలు కొట్టేశావు దానికి సమాధానం చెప్పవు, ఆ పోలవరం మట్టి ఎత్తుపోయారు దానికి సమాధానం చెప్పవు, ఇబ్రహీంపట్నం కొండపల్లిలో వీళ్ళ ఆరోగ్యాలు పోయి ఇలా ఊపిరితిత్తుల నిండా బూడిద వచ్చింది, వాళ్ళు పోసుకునే నీళ్ళ మీద, వాళ్ళు తాగే నీళ్ళ మీద వీటీపీఎస్ బూడిద, దుమ్ము వచ్చినా గాలి వచ్చినా వీళ్ళ ఆరోగ్యాలన్నీ కూడా నాశనమయ్యి బాధపడతా ఉంటే నీ బహుమతి నువ్వు ఎమ్మెల్యే మంత్రి మీ అనుచరులంతా పందికొక్కులాగా వీటీపీఎస్ బూడి తింటా మీరు ఇంకా కబుర్లు చెప్తారు, ఆ మీడియా మీద దాడి చేస్తారు, పత్రికల మీద దాడి చేస్తారు, యూట్యూబ్ ఛానల్స్ మీద దాడి చేస్తారు. నీ బహుమతులు, దద్దమ్మలు, నీ అనుచరులు, నీ అరాచకాలు ఎవరో తెలియవు, ఏం మాట్లాడుతున్నావు, ఏం ఉద్ధరించావని మాట్లాడుతున్నావు, ఇవన్నీ కూడా ఉన్నాయి. దాటి దాటి సమాధానం చెప్పమని కోరుతున్నా. ఇవాళ మేము అందరం కూడా